కాలములో ఒక ఏలియా ఉండాలని ఆ ఏలియా పరిచర్య ద్వారా పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిప్పబడతాయని ఈ కాలపు ఏలియా పరిచర్య పిల్లల హృదయాల్ని తండ్రుల తట్టుకు తిప్పే పరిచర్య అని కొన్ని సంగతులు మనం వింటూ వచ్చాం ఈ రాత్రికాల సమయంలో ఏలియా పరిచర్యలో రెండు భాగములు ఏలియా పరిచర్యలో రెండు భాగములు అనే విషయాలు ఈ రాత్రికాల సమయంలో ధ్యానించాలని నేను ఆశపడుతున్నా అందరు ఇక్కడే ఉన్నారా దీని స్తోత్రం కలుగును గాక అలుయా ఈరోజు కొంత ఆలస్యమైంది మన్నించాలని కోరుతా ఉన్నా అందుకే నేరుగా వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిద్దాం ఆమె ఏలియా పరిచర్యలో రెండు భాగములు ఏలియా పరిచర్యలో రెండు భాగములు దేవుని యొక్క ప్రవక్త చెప్పిన వర్తమానంలోంచి దాన్ని నేను చదివి వినిపించి అప్పుడు అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను దేవునికి స్తోత్రం ప్రవక్త యొక్క వర్తమానం నమ్ముతున్నాగా లవోదిక సంఘకాలం అనే వర్తమానంలో అనేక విషయాలు దేవుని ప్రవక్త చెప్పడం జరిగింది అందులో లవోదిక సంకల్ప వర్తమానికుడు ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ పనహమ్మ గారు ఉన్నారు మలాకి నాలుగు మలాకి నాలుగు మలాకి గ్రంథం నాలుగవ అధ్యాయంలో ఎవరున్నారంటే మనకి ఏలియా ఆమెనంటారా ప్రకటన గ్రంథం పదవ అధ్యాయము ఏడవ వచనంలో మనకి ఏడవ దూత ఈయన ఎవరు ఏలియా ప్రకటన గ్రంథం పదాధ్యాయం ఏడవచనంలో మనకి వర్తమాన వచ్చిన ప్రారంభంలో మనం ఈ లేఖనాన్ని అనేక సార్లు మనం ధ్యానించాం ఆమె ఈ రెండు లేఖనాలు ఒక్కసారి చూసినట్లయితే మలాకి గ్రంథం నాలుగు అధ్యాయంలో ఏలియా ప్రకటన గ్రంథం పదధ్యాయం ఏడవచనములో ఏడవ దూత ఇద్దరు కాదు ఒకరే ఆయన వేరు ఈయన వేరు కాదు ఆయనే ఈయన ఆమె ఈ యొక్క మలాఖీలో ప్రవక్త మలాఖి ప్రవచించిన ఏలియా ఎవరైతే ఉన్నారో ప్రకటన గ్రంథంలో పదధ్యాయం ఏడవ వచనంలో ఏడవ దూత కూడా ఆ ఏలియా అలోలుయా ఇక్కడ మలాకి గ్రంథములో ఉన్న నాలుగవ అధ్యాయంలో ఉన్న ఏలియా చేసే పరిచర్ ఏమిటండి అంటే పిల్లల హృదయాలను ఎక్కడికి తండ్రుల తట్టు నెమ్మదిగా వెళ్దాం రెండే రెండు మాటలు రెండే రెండు విషయాల మీద మనసు పెట్టాలి ఈరోజు మీ హృదయాలు దాని మీద పెట్టాలని కోరుతున్నా దేవుని స్తోత్రం కలుగును కాదు ఒకటి మలాకి నాలుగు మలాకి నాలుగులో రాయబడిన లేఖనం ఏంటండి పిల్లల హృదయాలు తండ్రుల తట్టు ముందు ఒక లేఖనం ఉంది తండ్రుల హృదయాలు పిల్లల తట్టు అది కూడా చేయవలసిన పని ఏలియాదే ఆ పని చేసింది కూడా ఏలియాయే ఆ ఏలియా ఎవరంటే భారతీయ ఇచ్చు యోహాను ఆ మీన్ హలో ఉన్నారు కదండి ఇక్కడే అనేది ఇది బైబుల్ స్టడీ కాబట్టి ఎవ్రీ సెంటెన్స్ అంటే ప్రతి వా మాట సెంటెన్స్ అంటే ప్రతి మాట ప్రతి వాక్యం ప్రతి సెంటెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక సెంటెన్స్ మిస్ అయ్యారనుకోండి తర్వాత వచ్చే సెంటెన్స్ మీకు కనెక్ట్ అవ్వదు అర్థం కాదు గందరగోళానికి గురవుతారు అందుకే ప్రతి మాట మీరు వినవలసి ఉంది తెలుగు స్తోత్రం కలుగును కాదు ఒకటి మలాకి నాలుగో అధ్యాయంలో తండ్రుల హృదయం పిల్లల తట్టు ఏలియా చేయాలి అది ప్రభు యొక్క మొదటి రాకడక ముందు జరిగిపోయింది రెండవది పిల్లల హృదయం తండ్రుల తట్టు తిప్పే పరిచర్య కూడా ఏలియా చేయాలి ఆ ఏలియా ఎవరంటే విలియం ఆర్యన్ బ్రణహామగారు అయి ఉన్నారు ఐ మీన్ ఆ ఏలియా ఏ పని చేయాలి పిల్లల హృదయాల్ని తండ్రుల తట్టు తిప్పాలి పిల్లల హృదయాన్ని తండ్రుల తడి తిప్పాలంటే ఈ పరిచర్య ఏలి ఆత్మతో వచ్చిన వారు మాత్రమే చేయగలరు ఇంకెవరు చేయలేరు అంటే ఏలి అనే పేరుతో రాలేదు కానీ వేరొక పేరుతో వచ్చారు అయితే వారిలో పనిచేసే ఆత్మ ఏలి ఆత్మ ఉన్నది ఏలి శక్తి అయి ఉన్నది అందుకే మొదటి రాకడకు ముందు వచ్చిన యోహాన్ గారు ఏ ఆత్మ చేత నింపబడారండి ఏలియా ఆత్మ చేత శక్తి చేత నింపబడి ఆయనకు ముందుగా పంపబడిన దూత మార్గము సరళము చేసే దూతగా ఉన్నాడు ఆయన ఆమెలుగా కాబట్టి ఆ భాగం క్రీస్తు పూర్వం అంటే ప్రభు యొక్క మొదటి రాకడకు ముందు పూర్తయిపోయింది ఆమె అంటారా రెండవ భాగము ఏంటండి మలాకి గ్రంథములో రెండవ భాగం ఇది పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పుట ఆమెన్ పిల్లల హృదయాలని తండ్రుల తట్టు తిప్పే పరిచర్య ఎవరు కలిగి ఉన్నారండి మలాఖీ గ్రంథములో ఉన్న ఏలియా ఈ ఏలియా ఎవరండి అంటే ఈ చివరి కాలపు ఏడవ దూత ఐ మీన్ అలలుయా అలలుయా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే మలాఖీ గ్రంథములో ఉన్న ఏలియా పరిచర్య ప్రకటన పది ఏళ్ళలో ఉన్న ఏడవ దూత పరిచర్య ఒకటే అందువల్ల ఆయన ఒక ఆయన ఈయన ఒక ఆయన కాదు ఒక ఆయనే ఈ పరిచర్య చేస్తున్నాడు దీనికి స్తోత్రం అయితే మలాఖీలో ఆయన ఈ ఏలియాని రాయబడితే ప్రకటనలో ఆయన ఏడవ అని రాయబడింది ఐ మీన్ ఇంకొచ్చి ముందుకు వెళ్దాం ఇప్పుడు వీరి ఇద్దరు ఒకటై ఉన్నారు ఇద్దరంటే ఇక్కడున్న ఏలియా ఇక్కడున్న ఏడవ దూత ఒక 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 వ్యక్తే ఒక వ్యక్తి కోసమే రాయబడింది ఆమె అయితే మలాకి నాలుగులో ఆయనకు ఇవ్వబడిన పరిచర్య ఏంటండి అంటే పిల్లల హృదయాల్ని తండ్రుల తట్టు తిప్పుట ఇది ఒకటే మరి రెండవది ఏంటి రెండవ పరిచర్య మీకు కనబడాలంటే ప్రకటన గ్రంథం పదధ్యంలోకి రావాలి ఎక్కడికి దేవుని స్తోత్రం వర్తమానంలోకి వచ్చిన ప్రారంభములో వర్తమాన సంఘాలన్నీ అసలు వర్తమానాన్ని పరిచయం చేయాలంటేనే తీసుకునే లేఖనం ఏటండి మలాకి ఏటండి మలాకి దేవుని స్తోత్రం తీసుకుని ఏం చేస్తున్నామంటే పిల్లల హృదయాలు తండ్రుల తట్టు పిల్లలు అంటే మనం తండ్రులు అంటే పెంతుకోస్తు అపోస్తులు తండ్రులంటే ఎవరండి తండ్రులంటే అపోస్తులు అని పిల్లలంటే మనమని గురు స్తోత్రం ఎందుకనంటే క్రైస్తవం అనేది అపోస్తుల యొద్ నుండి ప్రారంభించబడింది క్రైస్తవం అనేది అపోస్తుల యొద్ధ నుండి ప్రారంభించబడింది మరొక మాటలో చెప్పాలంటే పెంతుకోస్తు పండుగ దినమున మేడగదిలో ఏం ప్రారంభించబడింది క్రైస్తవ్యం అనేది ప్రారంభించబడింది దానికి పితరులు ఎవరంటే ఆదిమ అపోస్తులు అమారా ఎరుకు స్తోత్రం ఆదిమ అపోస్తులు క్రైస్తవ్యానికి పితరులై ఉన్నారు ఆమె మనం ఏమై ఉన్నాము పిల్లలమై ఉన్నాము అపోస్తులు యూదులై ఉన్నారు నిజమేనా మన పితరులేమో యూదులు పిల్లలేమో అన్యులు ఇక్కడే పితరులేమో యూదులు పిల్లలేమో అన్యులు అన్యులమైన మనం యూదుల వైపు ఏమండి అన్యులమైన మనం యూదుల వైపు తిరగాల దీనికి స్తోత్రం అల్లుయ్యా ఇక్కడ ఒక మాట పట్టుకోవాలి మీరు ఒక ఒక మాట చెప్పాలని అనుకుంటున్నా ఇప్పుడున్న యూదులు ధర్మశాస్త్రంలో ఉన్నారు ఉన్నారు ఇక్కడే ఇప్పుడున్న యూదులు ధర్మశాస్త్రంలో ఉన్నారు ఏడవ దూత భూమి మీదకి వచ్చేటప్పటికి యూదులు ధర్మశాస్త్రంలో ఉన్నారు ఇప్పుడు మనం యూదుల వైపు తిరగాలంటే ధర్మశాస్త్రం వైపు తిరగాలి అవునండి కానీ కాదు కానీ మన పితరులు మాత్రం యూదులే అపోస్తులు యూదులేనా అన్యుల యూదులే స్తోత్రం యూదులే కానీ వారు ధర్మశాస్త్రములో ఉన్న యూదులు కాదు ధర్మశాస్త్రములో నుండి కృపలోకి నడిపించబడిన యూదులు స్తోత్రం ధర్మశాస్త్రములో నుండి ఎక్కడికి కృపలోనికి నడిపించబడిన యూదులు ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలంటే ఏ అపోస్తులు అయితే ధర్మశాస్త్రంలో నుండి యూ కృప వైపుకి తిరిగారు ఆ ఆదిమ అపోస్తుల విశ్వాసం వైపుకి తిరగాలి అర్థమైన దేవుని స్తోత్రం చెప్తారా హలో ఇక్కడ పిల్లలంటే అన్యులు తండ్రులంటే యూదులు యూదులైనా అపోస్తులు యూదులు కానీ వారు యూదులే కానీ ధర్మశాస్త్రంలో లేరు కృపలోకి వచ్చారు దృష్టి స్తోత్రం వారు విశ్వాసానికి ఒక పునాది ఉంది ఎవరు విశ్వాసానికి చెప్పండి ఎవరు విశ్వాసానికి అపోస్తుల యొక్క విశ్వాసానికి ఏముందండి పునాది ఉన్నది అందుకే అపోస్తు పౌలు గారు ఎఫ్ఎస్సి పత్రిక రెండు ఇరవైలో ఏమన్నారు ఎఫెస్సి పత్రిక రెండు అధ్యాయం ఇరవై వచ్చిన క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయ్యి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ఒక పునాది ఉంది వారికి అదే పౌలు గారు కొరంది పత్రికలు ఏం చెప్తున్నారంటే వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు ఆ పునాది ఏ సుకరిస్తే ఉందా లేదండి స్తోత్రం ఆ పునాది ఏసు క్రీస్తే గట్టిగా తెలుసు చెప్దావాలో లుయా అంటే అపోస్తులకి పునాది ఒక బండ ఆ బండ క్రీస్తే బండనగా ఏమిటి రోక్ ఆఫ్ ద రెవల్యూషన్ బండనగా ఏమిటి ఏదో భౌతిక సంబంధమైన బండ మీద వేయలే క్రీస్తనే బండ అనగా క్రీస్తనే ప్రత్యక్షతనే బండ మీద స్తోత్రం వర్తమానంలోకి రాకముందే విన్నాం ఇది ఏంటిది బండనగా ఒక ప్రత్యక్షత అని ఎంతమందికి జ్ఞాపకం ఉంది ఆమె నలు కానీ వర్తమానంలోకి వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది ఎక్కడ వేయబడింది పునాది అంటే ప్రత్యక్షత మీద ఆమె అంటే పునాది ఎవరు వారికి పునాది ఎవరు క్రీస్తే ఏమిటి కృప వారికి ఏమొచ్చింది కృప దొరికింది పెంత పండుగ దినమన వారికి ఏం దొరికింది కృప దొరికింది ఆమె నలలు అలలుయ వారందరిలో ప్రవేశించింది ఎవరంటే కృప వారు కృప పొందుకున్నారు కనుకనే ఆ పోసైన పౌలు గారు దేవునికి ప్రార్థన చేశాడు ప్రభు నా శరీరంలో ఉన్న ఈ పుండును తీసేయమని ఈ తెగులు నాలోండి తీసేయని అప్పుడు ఆయన ఏమన్నాడు దేశ నా కృప నీకు చాలును ఏమిచ్చాడు వారికి కుర్రుపనిచ్చాడు ఆమె నలలుయా ఆ కుర్రూపే వారికేమైంది పునాదయింది వారి విశ్వాసానికి పునాదయ్యింది ఆమె నలలుయా అంటే వారు యూదులే ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఇక్కడే యూదా దేశంలోనే ఉన్నారు యూదా దేశం అంతటి ధర్మశాస్త్రం ఉంది కాని చిన్న గుంపు ఉంది ఆ చిన్న గుంపు ధర్మశాస్త్రములో లేరు కుర్రుపలో ఉన్నారు సంతోషంగా చెప్తారా ఓ పిల్ల మరలా మరలా చెప్పాలనుకున్న గమనించండి యూదా దేశము ఇదంతా అంత యూదా దేశము ఈ యూదా దేశం అంతటికి ఒక ధర్మశాస్త్రం ఉన్నది ప్రజలందరూ ధర్మశాస్త్రాన్ని కట్టుబడి ఉన్నారు ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నారు ఓ ఆ యొక్క ఏడవ దినం వచ్చేటప్పటికి విశ్రాంతిని ఆచరిస్తున్నారు ఉన్నారా ఇక్కడే అలలుయా వారు ఆ వారు ఆరు దినాలు శ్రమ పడుతున్నారు ఏడో దినం విశ్రాంతి తీసుకుంటున్నారు కానీ ఈ దేశం అంతటిలో ఒక చిన్న గుంపు ఉంది ఆ గుంపు ధర్మశాస్త్రంలో లేదు కృపలో ఉంది అమేడ్ అమేడ్ అమే అూయా సేమ్ గా ఇప్పుడు గమని ఇప్పుడు దాన్ని తీసుకుంటే దాన్ని ఈ కాలానికి అన్వయిస్తే ప్రపంచం అంతటిలో క్రైస్తవ్యం ఉన్నది ఉన్నది ప్రపంచమంతట్లో చిన్న గుంపు ఉంది కుర్రఫలోకి వచ్చింది ఎక్కడికి వచ్చామో లేదో చూద్దాం కొద్దిసే కొద్దిసేపటికి కొత్తసేపటికి చూద్దాం దినస్తోత్రం కలుగుడు కాదు ఇంకా ఎవరైనా రాకపోతే అక్కడ రావాలా ఆమె నల్లలుయా అప్పుడు ఏం జరిగిందంటే ధర్మశాస్త్రం ఉంది ఆ ధర్మశాస్త్రములో నుండి వారు కొంతమంది ఎన్నిక చేయబడిన ప్రజలు మాత్రమే ధర్మశాస్త్రంలో నుండి కృపలోకి వచ్చారు ఆమె అలా ఎందుకంటే వారి ఎద్దుకు కృప వచ్చింది వారి ఎద్ధకు కృప వచ్చింది ఆ కృపను పరిచయం చేశాడు ఏలియా ఆ ఏలియా భారతీస్యోహన్ కృపను పరిచయం చేశాడు వారు కృపను తీసుకోలేదు కొందరు మాత్రమే అక్కడక్కడ వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన కొందరు మాత్రమే కృపను అంగీకరించారు కృపను చేర్చుకున్నారు కృపతో ఐక్యమయ్యారు ఆమెలుయా వారి జీవితాలు కృప కొరకు సమర్పణ చేసుకున్నారు ధర్మశాస్త్రం నుంచి బయటకు వచ్చారు కృపలోనికి వచ్చారు ఆమె పెంతకొస్త పండుగ తినమని వారికి కృప దొరికినది వారు కృప చేత రక్షింపబడి ఉన్నారు అందుకే పవన్ గారు ఏమన్నారు మనము కృప చేత రక్షింపబడి ఉన్నాము ఆమె అలలుయా కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా వారికి ఒక పునాది ఉన్నది ఉన్నదా లేదా ఆ పునాది ప్రభు అయినా ఏసుకరిస్తే ఆ పునాది మీద వారు భక్తి జీవితాన్ని కట్టుకున్నారు అందువలన వారు ఏం చేయబడ్డారంటే ధర్మశాస్త్రంలో కృపలోనికి వచ్చారు అంటే వీరు కృపలో ఉన్న తండ్రులు కృపలో ఉన్న తండ్రులు అయితే పిల్లలు ఎక్కడున్నారు పిల్లలు ఎక్కడున్నారు అన్ని జనగంలో వచ్చిన పిల్లలు ఎక్కడున్నారంటే ఆమె అలా పిల్లలు ఎక్కడున్నారంటే ఆచారాల్లో సంప్రదాయాలలో తప్పుడు బోధల్లో రకరకాల బోధల్లో ఉండిపోతే ఈ పిల్లలని అన్ని జనులైన పిల్లలని ఎవరికి ఎవరి వైపు తిప్పాలి అపోస్తల విశ్వాసం వైపుకి తిప్పాలి ఆ పరిచర్ ఎవరు చేయాలంటే ఏలియా చేయాలి ఆ ఏలియా పరిచర్య మొదటి భాగమే కానీ రెండవ భాగం కూడా ఉంది వర్తమానం వచ్చిన మొదట్లో మనం ఎక్కువగా విన్నాము ఇది పిల్లల హృదయాలు తండ్రు తడి పిల్లల హృదయాలు తండ్రు తడి పిల్లలమంటే మనము తండ్రులంటే అపోస్తులు కాబట్టి అపోస్తుల వైపుకి అపోస్తుల బోధ వైపుకి ఆ విశ్వాసం వైపుకి అపోస్తుల పోస్తల సంగమం వైపుకి మనం తిరగాలని చెప్పి అనేక పర్యాయములు వింటూ వచ్చాము అభైనాలు వర్తమానం వచ్చిన ప్రారంభంలో ప్రతి బోధకుడు చెప్తున్నది ఇదే కార్యము నిజమానా దేవుని ప్రవక్త కూడా చెప్తున్నా ఏడవ సంఘ కాలంలో ఏమని చెప్తున్నారంటే మలాకి నాలుగు అధ్యాయములో ఉన్న వర్తమానికుడు మలాకి నాలుగు ప్రకారం అతడు పిల్లల హృదయాలను తండ్రుల వైపుకు తిప్పును ఆయన చేసే మొదటి పని ఏంటి ఏలియా పరిచర్యలో రెండు భాగాలు ఉన్నాయి ఒక భాగం కాదు రెండు భాగములు పరిచర్య ఉన్నది అది నేను చెప్పట్లేదు ప్రవక్త తన వర్తమానంలో చెప్పి ఉన్నారు మీరు ఇంటికెళ్ళిన తర్వాత లవోదికే సంఘకాలము వర్తమానికుడు అనే భాగాన్ని చదవండి ఏడు సంఘాల వర్తమాన పుస్తకంలో లవోదికే సంఘకాలం వర్తమానంలో వర్తమానికుడు అని సైడ్ హెడ్డింగ్ ఉండి ఒక భాగం ఉంటుంది దాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజే చదవండి ఇంకా అనేక సంగతులు మీకు దేవుడు బయలుపరుస్తాడు ఆమెను హలోలుయా ప్రిమణ దేవుని పిల్లారా ఇప్పుడు పిల్లల హృదయాలు తండ్రులు తట్టు తిప్పడం అనేది ఏలియా యొక్క పరిచర్య అనగా ఏంటి ఎవరు మనము తండ్రులెవరు చెప్పండి అపోస్తలు అపోస్తలు అన్య జనాంగంలో నుండి ప్రత్యేకించబడిన మనల్ని ఆమె మీన్ ఎవరి వైపుకి అపోస్తుల వైపుకి అనగా అపోస్తుల బోధ వైపుకి అపోస్తుల బోధలో ఎన్ని అంశాలు ఉన్నాయి చెప్పండి ఏడు అంశాలు ధన స్తోత్రం అదూయా ఎన్ని అంశాలు ఉన్నాయి చెప్పిన వరుసగా మార్వసొందుట పాపక్ష పాపక్షమాపణ నిమిత్తం ఏసుక్రీస్తునాముల భక్తం పొందుట పరిశుధాత్మని వరం పొందుట అపోస్తుల బోధలు కాదు మూర్ఖులకి తరం వారికి వేరుగా ఉండుట ఐదోది సహవాసము బోధ రొట్టె విరుచుట ఏడత ప్రార్థన చేయుట ఆమె ఈ ఏడు అంశాల బోధ వైపుకి తిరుగుట అంటే అది ఏమై ఉన్నదంటే అపోస్తుల బోధ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా అపోస్తుల బోధ అపోస్తుల్దా ఏడవ దూద్ద అపోస్తుల బోధ అపోస్తుల్దా ఏడవ దూద్దా సహోదరులు ఎవరు మాట్లాడలేదేంటో బోధ అపోస్తుల్దా ఏడవ దూద్దా ఇది దూత వర్తమానం అని చెప్పాలా అపోస్తుల వర్తమానం అని చెప్పాలా మీరు చెప్పండి దీనికి స్తోత్రం మరలా అడుగుతున్నాను ఏడు అంశాలు ఉన్నాయన్నారుగా ఇదేంటండి ఏడు అంశాలు అపోస్తుల బోధ నా ప్రశ్న మీకు అర్థమైంది కానీ ఆన్సర్ ఇవ్వడం కష్టంగా ఉంది మరలా అడుగుతున్నాను ప్రశ్న ఈ ఏడు అంశాలు అపోస్తుల బోధ ఆ పోస్తుల ప్రవక్తదాస్తోత్రం ఇప్పుడు సపోజ్ ఒక వర్తమానికుడు వచ్చాడు ఒక వర్తమానం ఒక అంశాన్ని బోధించాడు వెళ్ళిపోయాడు తర్వాత ఇంకొక వర్తమానికుడు వచ్చాడు అదే అంశాన్ని బోధించాడు యాజ్ ఇట్ ఈస్గా ఆయన ఏం బోధించాడో అదే బోధించాడు మొదట ఎవరు బోధించాడు ఒక బోధకుడు బోధించి వెళ్ళిపోయాడు తర్వాత ఇంకో బోధ కూడా వచ్చి అదే వర్తమానాన్ని బోధించి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ వర్తమానం ఎవరిదే ఏమంటారు ఈయన ఏం ఏమంటారు రెండోసారి వచ్చినాయన ఏమంటారో మొదటిసారి వచ్చినాయని ఏమంటారో మొదటిసారి వచ్చి చెప్పి వెళ్ళిపోయాడా వెళ్ళిపోయాడు రెండవ వ్యక్తి వచ్చాడుగా రెండో వ్యక్తి ఏం చెప్పాడు మొదటి వ్యక్తి ఏం చెప్పాడు అదే చెప్పాడు అప్పుడు ఈయనే ఈయన ఏమంటారు ఆయందే ఆయన చెప్పిందే ఈయన చెప్పాడు అంటారా అంటారు ఇది ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానం కాదు ఎవరు తీసుకొచ్చింది అపోస్తులు తీసుకొచ్చిన వర్తమానం క్లియరా దామంటారా ఈ ఏడు అంశాల బోధ ప్రవక్త తీసుకొచ్చింది కాదు అపోస్తులు తీసుకొచ్చిన వర్తమానం అంటే ఇది అపోస్తుల వర్తమానం ఇంకో మాట చెప్పనా సంఘ సంఘకాలపు వర్తమానం స్తోత్రం ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగలను మిమ్మల్ని ఇది మొదటి సంఘకాలం అనబడిన సంఘకాలం యొక్క వర్తమానం అర్థమైన అంటారా ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా ఏడవ సంఘకాలం వర్తమానం ఏమిటి ఇది అంటే తప్పు ఇది మొదటి సంఘకాల వర్తమానం అపోజులు తీసుకొచ్చిన వర్తమానం మరి ఏడవ తీసుకొచ్చిన వర్తమానం ఏమిటి ఉన్నారా ఇక్కడ ఇదేనా ఇదే తీసుకొచ్చాడా అంటే ఒకటో సంఘాలు వర్తమానమును ఏడవ సంకాల వర్తమానం ఒకటేనా స్తోత్రం ఆలోచనలో పడ్డారు పడండి మరలా ఆలోచించండి మరలా చెప్తున్నాను నేను ఇది ఆది మా అపోస్తుల బోధ అపోస్తుల బోధ బోధని ఇప్పటికే అంటున్నాము అది వారు చెప్పిన బోధ యస్ సంఘకాలపు బోధ ఆమె మొదటి సంఘకాలానికి ఇచ్చిన వర్తమానం అది ఆమె మొదటి సంఘాల వర్తమానం రెండవ సంకాల వర్తమానం మూడో సంకాల వర్తమానం నాలుగో సంకాల వర్తమానం అంత ఒకటేనా ఓకే వర్తమానమా తెలుస్తోత్రం ఉన్నారు ఇక్కడే ఇది అపోస్తల బోధ అయితే ఏడవ సంఘకాలము వర్తమానికుడు తీసుకొచ్చిన వర్తమానం ఏమిటి నా ప్రశ్న అది ఈ ఏలియా పిల్లల హృదయాన్ని తండ్రుల తడి తిప్పాలి పిల్లల హృదయాన్ని తండ్రుల తడు తిప్పాలంటే ఖచ్చితంగా ఆయన ఏ బోధ తీసుకోవాలి అపోస్తుల బోధ తీసుకోవాలి అపోస్తుల బోధే పునాది నిజమానా అపోస్తులు ఏం చేశారు పునాది వేశారు వారు చేసిన బోధే క్రీస్తు ఆ బోధే అప్పుడున్న సంఘానికి పునాది ఆమె ఈ కాలపు ఏలియా మళ్ళీ దాన్ని తీసుకొస్తే అది కొత్తది కాదు పాతదే మరి ఆయన బోధ ఏంటి ఎవరు బోధ ఏడవ దూత ప్రసంగం అన్నారు ఏడవ దీత తీసుకొచ్చిన వర్తమానం ఏంటి దీన్ని ఏడవ దూత వర్తమానం అనరు దీన్ని అపోస్తుల బోధని ఏడవ దూత వర్తమానం అనకూడదు ఎందుకంటే అది ఏడవ దూత తీసుకొచ్చింది కాదు ఆల్రెడీ మొదటి సంఘ కాలంలోనే అపోస్తులు బోధించిన బోధ అందు కాబట్టి ఎప్పుడో బోధించేసిన బోధ ఈయన బోధిస్తే ఈయన వర్తమానం ఎందుకు అనాలి ఈయన వర్తమానం కాదు ఇది అయితే కనుగొనడంలో ఎక్కడో లోపం జరిగింది ఈయన వర్తమానం కూడా ఉండి ఉండాలి ఎవరు వర్తమానం దిను స్తోత్రం సంగం అర్థమైంది దిగుతోత్రం చెప్తారా గందరగోళానికి గురి కావద్దు కానీ నిజం ఏంటండి ఆ పోస్తుల బోధ ఆ పోస్తులది కానీ ఏడవ దూత వచ్చి ఆ పోస్తులు బాధ బోధించాడు అది ఏడవ దూత వర్తమానం అవద్దు ఎవరు వర్తమానం అవుద్ది ఆ పోస్తలు వర్తమానం అవుద్ది ఆమె అలలుయా అయితే మరి ఏడవ వచ్చి ఏం చెప్పాడండి మరి అసలు ఏడవ తూత పని ఏంటి ఏడవ తోతు బోధించే ఏంటి నా ప్రశ్న ఏడవ సంఘకాల వర్తమానికుడు ఏలియా విలియం మారియన్ మనహ వర్తమానం ఏమిటి ప్రజల హలో చాలామంది అండి చాలామంది అండి ఎవరు వర్తమానంలో చాలామంది అండి ఇదే ఏడవ దూత వర్తమానం అని అనుకుంటున్నారు అనుకోవడమే కాదు బోధిస్తూ ఉన్నారు నమ్ముతూ ఉన్నారు అదే అనుకుంటున్నారు ఏది అపోస్తుళ్ళ బోధే ఏడవ దూత వర్తమానము అని చెప్తున్నారు అని నమ్ముతున్నారు అది అపోస్తుల వర్తమానము అపోస్తుల బోధ మొదటి సంఘకాలంలోనే అది బోధించబడింది ఆమె నలలుయా మరి ఇప్పుడు ఏడవ దూత వర్తమానం ఏంటి వెళ్దామా ముందుకి స్తోత్రం ఈ ఏలియా పరిచర్యలో మొదటి భాగం ఏంటంటే పిల్లల హృదయాల్ని తండ్రి తట్టు తిప్పడం అంటే ఆ అన్య జనాంగంలోంచి వచ్చిన పిల్లల్ని ఆదిమ అపోస్తుల బోధ వైపుకి తిప్పడం జరిగిందా జరగలేదా ఐ మీన్ హలో జరిగిందా లేదా జరిగింది అంటే ఆయన బోధించాడే లేదా బోధించాడు అంటే మొదటి భాగం అయిపోయింది చాలా వర్తమాన సంఘాలు ఎక్కడికి వచ్చి ఆగిపోయాయి ఎక్కడ మోసం అంటే ఇదే దూత వర్తమానం అనుకుంటున్నారు అనుకోమాకండి ఇదే దూత వర్తమానం అయితే అపోస్తులు బోధే దూత వర్తమానం అంటే అపోస్తులకు ఇచ్చిన వర్తమానమును ప్రవక్త ఇచ్చిన వర్తమానము ఒకటేనా అదే వర్తమానాన్ని మరలా రిపీట్ చేసి తీసుకొచ్చాడు ఆయన మరి రెండో భాగం ఎందుకుంది ఇక్కడ ఇక్కడ లవోదిక సంకాల వర్తమానంలో చెప్తున్నాడు ఆయన ఏమని ఒకటి పిల్లల హృదయాలను ఇరవై ఐదు పారాగ్రాఫ్ చదువుతాను నేను ఒకటి మలాకే ఆ నాలుగు ప్రకారం అతడు పిల్లల హృదయములను తండ్రుల వైపునకు త్రిప్పును ఒకటే అది ఒకటోది రెండవది రెండవది దేవుని బాబు చెప్తున్నాడు ఆయన చెప్పిందే స్తోత్రం ఒకవేళ మీకు చదవడానికి అందుబాటులో లేకపోతే నేను స్క్రీన్ షార్ట్ తీసి పెడతాను నేను గ్రూప్లో చదవండి ఒకటి మలాకి నాలుగు ప్రకారం అతడు పిల్లల హృదయాన్ని తండ్రు తట్టు త్రిప్పును అది పాత కాలపు వర్తమానాన్ని తీసుకొచ్చి మనం ముందు పెట్టి ఆ అపోస్తుల వైపుకి మనల్ని తిప్పుట ఆ భాగం ఆమె రెండు రెండు ప్రకటన పదిలోని ఏడు ఉరుముల యొక్క మర్మములను బయలుపరచును రెండోది ఏంటండి ప్రకటన పదిలోని ప్రకటన పదిలోని ఏడు ఉరుముల యొక్క మర్మములను బయలుపరచును ఏడు ఉరుముల యొక్క మర్మము బయలుపరచును ప్రకటన పది చూడండి పది దగ్గరకి రెండు ఒకసారి పరిశుద్ధ గ్రంథం తిప్పండి ప్రకటన పది మూడు పది మూడు సింహము గజ్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్పడించెను ఆయన ఆర్పడించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని చూసారా అక్కడ ఏమనుందంటే సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్పడించాను ఆయన ఆర్పడించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా ఎవరు రాయబోవచ్చుండగా యోహాన్ గారు రాయబోచుండగా ఎవరు విన్నారు ఉరుముల్ని ఉరుములు ఎవరు విన్నారో చెప్పండి మాట్లాడండి మీరు స్తోత్రం ఉరుములు ఎవరు విన్నారు యోహాన్ గారు విన్నారు విన్నారా లేదా విన్నారు దేవుని ప్రవక్త అన్నారండి ఉరుములు ఇంకొక ఆయన కూడా విన్నాడట ఎవరట పాత నిబంధన గ్రంథములు ఉన్న దానియాలు కూడా ఉరుములు విన్నాడట కానీ దానియాలకి అర్థం కాలే ఇంకెవరు విన్నారు ఇక్కడ యోహాను ఉరుములు విన్నాడు విన్నాడు కనుకనే రాయాలనుకుంటున్నాడు కానీ యోహాన్కి ఒక స్వరం వినపడింది రాయవద్దు వేటిని ఉరుములను రాయవద్దు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనం ఉరుములు రాయబడి ఉండుట కనుగొనలేము కానీ ఏడవ దూత ఏం చెప్తున్నారంటే ఇక్కడ రెండవ పరిచర్య ప్రకటన పదిలోని ఏడు ఉరుముల యొక్క మర్మము బయలపరుచును ఎవరు ఎవరు ఏడవ దూత ఆ ఏడవ దూత మలాకి నాలుగులో పరిచర్య చేసిన ఏలియా ఒకలేగా ఆమె అంటే ఆయనకి రెండు పరిచర్యలు ఉన్నాయి ఒకటి పిల్లల హృదయాన్ని తండ్రి తడ్డు తిప్పుట ఆమె రెండవది ప్రకటన పదిలోని ఏడు ఉరుముల యొక్క మర్మము బయలుపరచుట ఇక్కడ ఉరుములు విన్న యోహాను విన్నాడు కానీ రాయవద్దని స్వరం వినడం వలన రాయలేదు అంటే అది మర్మముగా ఉంది సంగమన్నారా ఇక్కడ ఉరుములు బైబిల్ గ్రంథంలో రాయబడి లేవు దానికి ఆమె అంటారా గట్టిగా శోధన చెప్తారా ఉరుములు బైబిల్ గ్రంథంలో రాయబడి లేవు స్తోత్రం ఆలో ఇప్పుడు రాయబడినిది ఎవరు తీసుకొస్తారంట పది ఏడులో ఉన్న ఏడవ దూత రాసిందే అర్థం అవ్వట్లేదు ఏమండి రాయబడిందే అర్థం కావట్లేదు స్తోత్రం ఇప్పుడు చెప్పండి ఈ పరిచర్య ఏ పరిచర్య పిల్లల హృదయాలు చూస్తున్నారా బోర్డు వైపు చూడండి మీకు అర్థం అవుతుంది పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిప్పే పరిచర్య రాయబడిన పరిచర్య ఎప్పుడు ఎప్పుడు మొదటి సంఘకాలంలోనే ఇది రాయబడింది రాయబడితే ఏం చేశారంటే దాన్ని ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేసి వాక్యాన్ని అందుబాటులో లేకుండా చేసేసి పునాదే లేకుండా చేసేసి ఓ రోమన్ కేతలిక్ సంఘం వచ్చి సంఘపు పునాదిని తీసేసి కొత్త పునాదిని వేసి సంఘాన్ని తప్పుతో పట్టించి ఇంచుమించుగా వెయ్యి సంవత్సరాల చీకట్లోనికి పదిహేను వందల సంవత్సరాల చీకట్లోనికి తీసుకెళ్ళిపోతే సంఘం వస్తున్నారా ఇవన్నీ తెలిసిన సంగతులేవి మనం వింటున్న సంగతులే ఆమెనామే అదలుయా అయితే అప్పుడు ఏమైందంటే ఈ రాయబడిన సంగతి రాయబడిన సంగతిని కూడా కనబడకుండా చేసేస్తే రాయబడిన సంగతి ఏడవ దూత మలాకి గ్రంథంలోని ఏలియా మొదటి పరిచర్య రాయబడిన దాన్ని చెప్పుట ఎవరు రాశారు దాన్ని అపోస్తులు రాశారు ఎవరు వివరిస్తున్నారు ఇప్పుడు ఈ కాలానికి మలాఖీ నాలుగులో ఉన్న ఏలియా స్తోత్రం కలుగును కాక గట్టిగా స్తోత్రం చెప్దామా కన్ఫ్యూజ్ అవ్వద్దు గందరగోళానికి గురవద్దు చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది స్తోత్రం అూయా ఓ చూడండి మలాకి నాలుగులో ఉన్న ఏలియా పిల్లల గుడి తండ్రి తడి తిప్పడం అనేది రాయబడిన పరిచర్య ఎప్పుడు రాయబడింది పరిచర్య అపోస్తల కాలంలో రాయబడిన పరిచర్యని ఆయన తిరిగి తీసుకొచ్చి మనకి ఇచ్చాడు గట్టిగా అంటారా ఇది రాయబడిన పరిచర్య మరి రెండో భాగం ఏంటి రెండవ భాగం ఏంటి మీరు చెప్పండి రెండో భాగం పరిచర్య ఏంటైంది ప్రకటన పదిలోని ఏడు ఉరుములు యొక్క మర్మం బయలుపరచుట ప్రకటన పదిలో ఏడు ఉరుములు ఉన్నాయా ఉన్నాయి కానీ రాయబడి ఉన్నాయా రాయబడి లేవు మరి ఉన్నాయి ఎలా తెలిసేది రాయబడి లేవు స్తోత్రం అలాలుయా ఇది దాచబడి ఉంది ఎలా ఉంది దాచబడిన పరిచర్య ఇప్పుడు ఏలియా పరిచర్య రాయబడిన పరిచర్య ఏలియాదా లేకపోతే దాయబడిన పరిచర్య ఏలియాదా చెప్తున్నాను ఏలియా పరిచర్య రాయబడున్న పరిచర్య ఏలియాదా లేకపోతే దాచబడున్న పరిచర్య ఏలియాదా రెండు ఏలియాయే కానీ ఈ రాయబడిన పరిచర్య ఆల్రెడీ ముందుగానే ఇంతకు ముందు అపోస్తులు బోధించిన పరిచర్య అపోస్తులు వారు రాసిన పరిచర్య వారు పత్రికల్లో ముద్రించిన పరిచర్య కానీ అది రాయబడి ఉంది రాయబడి ఉన్న దాన్ని ముందు తీసుకొచ్చాడు రాయబడి ఉన్న పరిచర్య ముందు చేశాడు కానీ తర్వాత ఏం చేస్తున్నాడు నేను దాచబడి ఉన్న పరిచర్య ఎందుకు 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 చెప్తున్నా అంటే రాయబడి ఉన్న పరిచర్య దగ్గరకు వచ్చి ఆగిపోయే చాలా వర్తమాన సంఘాలు సంగం ఒకసారి ఆలోచన చేయండి మనసు పెట్టండి దీని మీద ఎందుకో తెలుసా ఈ రాయబడిన పరిచర్య దగ్గరికి వచ్చి చాలా సంవత్సరాలు అయింది మనకి వన్ అసలు ఉండగానే వచ్చేసాం అక్కడికి రాలేదా వన్ అసలు ఉండగానే వచ్చేసాం ఇక్కడికి మరి వర్తమానంలోకి వచ్చాక ఏం చేస్తున్నాం అదే చెప్పుకుంటున్నాం ఏంటి రాయబడిన పరిచర్యనే చెప్పుకుంటున్నాం కానీ ఏలి ఆ పరిచర్ ఏంటి ఏడవదూత పరిచర్య ఏంటి దూత వర్తమానం ఏంటి ఏడవదూత వర్తమానం బైబిల్లో ఏదైతే రాయబడి లేదు అమే నమే నమే దేవుని ప్రభుత్వం ఇప్పుడు ఆ యొక్క పద ప్రకటన పదవులోని ఏడు ఉరుముల యొక్క మర్మములను బయలుపరచును ఎందుకు స్తోత్రం మర్మాన్ని బయలుపరుస్తాడు అది రాయబడి లేదు ఇక సంగతి చెప్పనండి ఆ ప్రకటన పద అధ్యయంలో బలిష్డైన దూత ఉన్నాడు దూత ఎవరు ప్రభు క్రీస్తు యోహాన్ ఉన్నాడు యోహాన్ ఎవరు వధువు వీరిద్దరికి మధ్యలో ఎవరున్నారు ఒక దూత ఉన్నాడు ఆ దూత ఎవరు ఏడవ దూత అమే నలు పెద్ద దాసుడు ఆ దాసుని దూరని అన్ని చూపించబడుతున్నాయి ఆ దాసునికే శాస్త్రాంగపడి రెండు సార్లు నమస్కారం చేశాడు అమే ఆ దూతకు రెండు సార్లు నమస్కారం చేశాడో లేదా ఎవరు యోహాన్ గారు నమస్కారం చేశారా లేదా యోహా దూత ఏమన్నారండి వద్దు నాకు నమస్కారం చేయవద్దు నేను ప్రభువుని కాదు నేను ఒక సహోదరుణ్ణి నేనొక ప్రవక్తని నేనొక దైవజనుణ్ణి నేనొక సేవకుణ్ణి ఆమె నలుయా నేనొక క్రీస్తుకు సాక్షిని అంటున్నారా లేదా అంటే ఆ ఉరుములు దూత కూడా విన్నాడా ఆ దూత ఎవరండి ఏడవ దూత ఆమె నలుయా యోహాను విన్నాడు కానీ ముద్ర వేశాడు కాని దూత విన్నాడు ఎక్కడున్నాడు దూత క్రీస్తుకి యోహానికి మధ్యలో ఉన్నాడు ఆ మధ్యలో ఉన్న దూత విన్నాడు ఆ దూత పరిచర్య ప్రారంభించబడింది అదే ఏడవ దూత పరిచర్య భూమి మీదకి వచ్చాడు ఈ పరిచర్య దాచబడి ఉన్న పరిచర్య చెయ్యాలి అంటే మొదట రాయబడి ఉన్న పరిచర్య చెయ్యాలి అందుకే ఏలియా వచ్చి ఏం చేశాడంటే రాయబడి ఉన్న పరిచర్యను ముందు బయలుపెట్టి ఆ తర్వాత ఆయన ఏం చేశాడండి ఇప్పుడు ఎక్కడికి రావాలి మనం ఏలియా ప్రసంగం ఏలియా వర్తమానం ఏది ఇది ఏలియా వర్తమానం ఇది ఓల్డ్ పాతది పాతదాన్ని తిరిగి తీసుకొచ్చాడు ఆయన ఆమె ఎందుకనంటే ఒక ఉదాహరణ ఎప్పుడు చెప్తా ఉంటాను నేను మరలా చెప్తాను ఉదాహరణ మీకు అందరికి అర్థం అవడానికి నేను స్తోత్రం అల్లులుయా మనం ఇల్లు కట్టాలనుకున్నాం ఇంజనీర్ వచ్చి ఏం చేస్తాడు ప్లాన్ వేస్తాడు ఇంజనీర్ ప్లాన్ వేస్తాడు కానీ ఇంజనీర్ ఇల్లు కట్టడు ఎవరు కడతారు ఇల్లు మేస్త్రి గారు కడతారు అవునండి అప్పుడు ఆ ఇంజనీర్ వేసిన ప్లాన్ ఎవరికి ఇస్తాము మేస్త్రి గారికి ఇస్తాం మేస్త్రి గారు అర్థమవుతా అర్థమవుదా ఆయన పెద్ద చదువు చదివి ఇంజనీరింగ్ చదివి వేసిన ప్లాన్ ఎవరికి అర్థమవుద్ది ఏమీ చదవకుండా ఉన్నా మేస్త్రికి అర్థమవుతలేదండి అర్థమవుద్దండి ఏమో అతను చదువుకుంటూ రాశాడు నాకేమో అర్థమవుతుంది నాకు చదువు లేదు ఏమిటి అంటాడా అండ దీనికి స్తోత్రం అదే లుయా ఆ ప్లాన్ ఎవరి మనసులోంచి వచ్చింది ఇంజనీర్ మనసులోంచి వచ్చింది అది ఎవరికి అర్థమవుతుంది అంటే ఇంజనీర్ మనసు ఎవరికి అర్థమైంది మేస్తరికి అర్థమైంది ఆ ఇంజనీరే ఎంతమంది అంటే ఏడుగురు గట్టిగా అంటారా మేస్తర్లు ఎంతమంది ఈ ఏడుగురు మేస్త్రులు ఎవరి పని పూజ చేయడానికి ఆ ఇంజనీర్ వేసిన ప్లాన్ కంప్లీట్ చేయడానికి దేవుడు ఏడుగురు మేస్తర్లు కలిగి ఉన్నాడు మొదటి మేస్త్రి వచ్చాడు వచ్చి ఏం చేశాడంటే పునాది వేశాడు తర్వాత కట్టడానికి మొదలవుతా వచ్చింది కానీ ఏమైందో తెలుసా మధ్యలో ఒక స్త్రీ వచ్చింది స్త్రీ వచ్చి ఏం చేసింది తెలుసా పునాదే తీసేసింది చివరిగా వచ్చాడు ఒక ఆయన ఏం చేయడానికి స్లాబ్ వేయడానికి కానీ వచ్చేటప్పటికి ఏం లేదు పునాది లేదు స్తోత్రం ఇది పునాది ఇది స్లాబో ఇది పునాది బోర్డు వైపు చూడండి మీకు అర్థమవుతుంది ఇది పునాది ఇది స్లాబో ఆయన ఏమైనా వచ్చాడు స్లాబ్ వేయడు అంటే ఆయన వర్తమానం ఏది ఇది ఆయన వర్తమానం మర్మం బయలు ఏడవ దూత వర్తమానం మర్మం బయలుపరచడమే దూత వర్తమానం గట్టిగా అంటారా జన స్తోత్రం కలుగుని కాక ఎప్పుడైతే మర్మం బయలుపచ్చబడుతుందో ఆ పరిచర్య ఏది ఆ పరిచర్యన్ అమీన్ కాని ప్రియన దేవుని పిల్లల ఇది చెయ్యాలంటే అసలు పునాదే లేదు కదా అక్కడ బట్ పునాదియ్యాలి అందుకని జరుబాబెలి చేతులే పునాది వేశాను జరుబాబెలు చేతులే పై రాయి పట్టించను ఇప్పుడు చూడండి ఆయనే పునాది వేశాడు మరలా అంటే రాయబడిన వాక్యాన్ని మరలా తీసుకొచ్చాడు కానీ ఇప్పుడు ఆయన వర్తమాన్ దగ్గరకు వచ్చాడు రెండో భాగం మొదలైంది ఆమె నాలో మీకు సంగతి చెప్పనండి మొదటి భాగం పరిచర్య నలభై ఆరు నుండి అరవై మూడు వరకు చేసుకుంటూ వచ్చాడు కానీ అరవై మూడు నుండి అరవై ఐదు వరకు ఆయన పరిచర్య రెండో భాగం పరిచర్య ఏ భాగం పరిచర్య హిడెన్ మినిస్ట్రీ హిడెన్ మినిస్ట్రీ దాచబడిన పరిచర్య దాచబడిన వర్తమానం ఏం చేశాడండి ఏదైతే దాచబడి ఆ ఏడు మురువులు ఏం చేస్తున్నాడు అండి ధనస్తోత్రం కలుగునుగాక హాలుయా ఇక్కడ చెప్తున్న దేవుని ప్రవక్త మరలా చదువుతున్నాను వినండి రెండు ఏంటంటే రెండవది ఏంటండి ప్రకటన గ్ర పదిలోని ఏడు ఉరుముల యొక్క మర్మములను బయలపరచును అవి అవి అంటే అవి అంటే ఏవి ఏడు ఉరుములు ఏడు ముద్రలలో ఉండిన ప్రత్యక్షతలే అవి ఉన్నాయంట ఉరుములు ఎక్కడున్నాయి ప్రవక్త వర్తమానాలు చదివితే అండి టేబుల్ విన్నా ప్రవక్త వర్తమానాలు చదివినా ఇది ముగిస్తాను నేను చివరిలో ఉన్నాను స్తోత్రం అలాలుయా ప్రవక్త వర్తమానం చదివితే ఎక్కడా కూడా ప్రవక్త ఏడు ఉరుములు అని అంశముతో ఎక్కడా బోధించలేదు ఎక్కడా బోధించలేదు మరి ఎక్కడ ఉన్నాయండి ఆయన చెప్తున్నారు ఏడు ముద్రలలో ఉండిన ప్రత్యక్షతలే నిలు స్తోత్రం సంఘం అది చివరి మాట వినండి ఇప్పుడు ఏలియా పరిచర్యలు ఉన్న రెండో భాగం ఏంటి ప్రకటన పదిలోని ఏడు ఉరుముల యొక్క మర్మమును బయలుపరచుట ఇదే ఈ కాలపు ఏలియా వర్తమానం ఇప్పుడు చెప్పనండి చాలా వర్తమాన సంఘాలు ఇంకా ఏలియా వర్తమానం దగ్గరకు రాలేదు మళ్ళీ చెప్తున్నా అండి స్తోత్రం అల్లుగా కొంతమందికి ఈ మాట వింటే కోపం రావచ్చు కానీ ఇది నిజం ఇక్కడికి రాని వర్తమాన సంఘాలు ఇంకా వర్తమానంలోకి రాలేదు పేరుకు వర్తమానం పేరుకు మాత్రం ఏంటి వర్తమానం కానీ ఇంకా ఇక్కడికి ఇది ఏలియా వర్తమానం ఇదేంటి అపోసుల బోధ తిరిగి తీసుకొచ్చారు పునాది ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది ఇదే వర్తమానం అనుకోవద్దు ఇది అపోస్తుల వర్తమానం ఏలియాది కాదు ఏలియా తిరిగేందుకు తీసుకొచ్చాడంటే పునాది పాటు చేయబడింది కాబట్టి పునాదిని మరలా కట్టాడు ఆయన అంతే కానీ ఆయన తీసుకొచ్చిన వర్తమానం నెక్స్ట్ తీసుకొచ్చాడు ఆయన కానీ దాని జోలికి ఎవరు రావట్లేదు దాని దగ్గరికి ఎవరు రావట్లేదు దాని గురించి ఎవరు మాట్లాడలేదు దాని గురించి ఎవరు ప్రసంగించట్లేదు దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అంటే వర్తమానం దగ్గరికి ఇంకా వర్తమానాన్ని ఇంకా టచ్ చేయలేదు చాలా వర్తమాన సంఘాలు పిల్లలు వర్తమానంలోకి వచ్చి మాకు ఇరవై సంవత్సరాలు అయింది కానీ ఇంకా ఇక్కడికి రాలే వర్తమానంలోకి వచ్చి మాకు నలభై సంవత్సరాలు అయింది ఇంకా ఇక్కడికి నీకే తెలుసు చిన్న పిల్లకాయ నువ్వేం చెప్తావు నువ్వు చెప్పవచ్చు మాకంటారు చాలామంది ఎవరైనా ఏమైనా అన్నవాడు నాకు అనవసరం కానీ ఏడవ దూత వర్తమానం ఇదే నేను స్తోత్రం ఈ ఏడవ దూత వర్తమానం దగ్గరికి రాకపోతే అసలు వర్తమానమే కాదు అసలు వర్తమానం దగ్గరికే రాలేదు ఒక్క పోస్సులు బాధ ఒకటే చూసుకుని మనం వర్తమానం 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 చంకలు కొట్టుకోవద్దు ఎక్కడికి రావాలి దేవుని బాబు చెప్తున్నారు వినండి రెండో భాగం ఏంటండి ప్రకటన పదిలోని ఏడు ఉరుముల యొక్క మర్మను బయలుపరచును అవి ఏడు ముద్రలలో ఉండిన ప్రత్యక్షతలే అవి మర్మముగా ఉన్నాయి ప్రత్యక్షతలు ప్రత్యక్షత కాదు ప్రత్యక్షతలు ఒక్కొక్క ఉరుము ఒక్కొక్క ప్రత్యక్షత అది ఎక్కడ ఉన్నాయి ముద్రలు దాగి ఉన్నాయి ఇప్పుడు ఆ పరిచర్య నీకు అర్థం అవ్వాలంటే ముద్రల దగ్గరికి వెళ్తే ఉరుములు ప్రత్యక్ష దక్ష పచ్చబడతాయి ముద్రల దగ్గరికి వెళ్ళకపోతే ఉరుములు ప్రత్యక్ష పచ్చబడావు ముద్రలు ఎక్కర్లా నీకు ఉరుములు ప్రత్యక్ష పచ్చబడవు అంటే నువ్వు ఏలియా వర్తమానం వద్దంటున్నావు ఇంకో మాట చెప్పాలంటే ఏలియా వర్తమానం నాకు వద్దంటున్నావు నాకు ముద్రలు వద్దంటే నువ్వు వర్తమానం ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లారా నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఏడవ దూత తీసుకొచ్చిన వర్తమానం ఏంటో చెప్పమానండి ఏడవ దూత తీసుకొచ్చిన వర్తమానం ఏంటి అదిగోండి ఏడు అంశాల బోధ తీసుకొచ్చారు కదండి అపోస్తులే అపోస్తుల బోధ తిరిగి తీసుకొచ్చారు కదండి ప్రవక్త అది అనొద్దు అది అపోస్తుల బోధ పునాది బోధ పునాది పరిచర్య కానీ మరొకటి ఉందిగా తలరాయి పరిచర్య అది ఏమై ఉన్నది మర్మమై ఉన్నది ఆమె ఆ తలరాయి మర్మమై ఉన్నది అది ఎక్కడ ఉన్నది ఆ ఏడు ఉరుముల మర్మము ఏడు ముద్రలలో ఉన్నది నాకు ముద్రలు వద్దన్నావంటే ఉరుములు వద్దన్నట్టు ఊరుములు వద్దన్నావంటే ఏలియా రెండో భాగం పరిచరేని వద్దంటున్నావని ఏలియా రెండో భాగం పరిచరే వద్దంటున్నావంటే అసలు నువ్వు వర్తమానంలోకి సంబంధించిన వారేత్రం ప్రవక్త ఈ రెండు మొదటి భాగ పరిచర్య ప్రారంభించి నలభై ఆరులో ప్రారంభించి అరవై మూడు వరకు చెప్పగా 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 లక్షల మంది లక్షల మంది వేల మంది లక్షల మంది ఆయన కూటాలకు వచ్చారు వచ్చారా వచ్చారా లేదండి వచ్చారు మరి అరవై మూడులో ఏ పరిచర్య ప్రారంభించాడైనా మర్మల పరిచర్య ప్రారంభించాడాయన అసలు అసలు పరిచర్య ప్రారంభించాడాయన ఆయన తన పరిచర్యను ప్రారంభించాడు ఆయన అమీన్ అమీన్ అరవై మూడులో అయినా తన పరిచర్య ప్రారంభించాడు అప్పుడు ఏం చేశారో తెలుసా చాలామంది ఓ బ్రదర్ బ్రనాం బాయ్ బాయ్ ఎవరికే 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 ప్రవక్తకే బాయ్ ఎందుకనంటే నువ్వు చెప్పేవే ఇందులో లేవు వాళ్ళు ఏమన్నారు తెచ్చా నువ్వు చెప్పే సంగతులు ఇందులో లేవు లేవు ఏమన్నారు నువ్వు చెప్పే ఈ సంగతులు ఇందులో లేవు రాయబడిన పరిచర్య చెప్పినంతకాలం ఆయన కోటాలకు లక్షల లక్షలు వచ్చారు కానీ ఆయన తన పరిచర్యను ప్రారంభించాడు నా సేవ యొక్క ప్రస్తుత దశ మొదలెట్టాడు ఆయన కొత్త మలుపు తిరిగింది ఆయన పరిచర్య మలుపు తిరిగింది చిట్ట చివరి లాడ్సప్పర్కి ఎంతమంది ఉన్నారు పన్నెండు మంది ఉన్నారు ఆయనతో సప్పర్కి ఎంతమంది ఉన్నారు ఏ ఎందుకు ఈ పరిచర్యలో అందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఏ వర్తమాన సంఘములో అయినా ప్రవక్త పరిచర్య మరలా తిరిగి ప్రారంభించబడితే సంఘం చిన్నదైపోద్ది ఏ పరిచర్య ప్రారంభమైతే ఈ పరిచర్య జరిగినంత కాలం అనేకలు వస్తారు కానీ ఈ పరిచర్య ప్రారంభమైతే ప్రవక్త సంఘంలోనే వేల మంది లక్షల మంది ఏమండి మనం చదువుతున్నాం ఒక వర్తమానాల్లో వింటున్నాం గేట్లు పట్టుకొని కారులో కూర్చొని అవునా కదండీ వెసులుబాటు లేకపోతే బయట నిలబడి ఎండలో ఉండి అవునా మరి చివరగా చివరుగా లెక్క పెట్టగలిగిన విశ్వాసులే మిగిలారా ఆయన తన పరిచర్యను ప్రారంభించాడు మర్మమై ఉన్న పరిచర్యను ప్రారంభించాడు ఓ అది వారికి అర్థం కాలేదు అది వారికి అర్థం కాలేదు అనేక మంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేక మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆమె నెలలుయా ఓ ఒంటరిగా నిలబడవలసి వచ్చింది ఆయన వాక్యం కోసం ఒంటరిగా నిలబడ్డాడు ఆయన తన పరిచర్యను ముగించాడు ఈ రోజున కూడా అదే జరుగుతుంది ఈ బోధ ఈ ఈ ఈ ఈ భాగాన్ని కలిగి ఉంటే అనేక మంది వస్తారు కానీ ఈ భాగం దగ్గరకు వస్తే అనేక మంది వెళ్ళిపోతారు ఎన్ని సంవత్సరాలు బ్రతికాలి ఎన్ని సంవత్సరాలు నడిచారండి దేవునితో మూడు వందల సంవత్సరాలు అంటే ఉందా కానీ దేవుని ప్రవక్త ఏమన్నాడు ఐదు వందల సంవత్సరాలు కానీ అది నమ్మాలంటే ఏముండాలి ప్రత్యక్షత ఉండాలి బయలుపడి ఉండాలి చెప్పడానికి కూడా బయలుపడి ఉండాలి ఉండాలా కానీ అది ఎవరు చెప్పరు చెప్తే సమయం ఏమైపోద్ది గందరగోళం అయిపోద్ది ఫాస్ట్ గారు ఏంటి లేనిపోని చెప్తున్నాడు ఈయన అప్పుడు కూడా లేనిపోని చెప్తున్నాడు సంఘం ఏమైంది దను స్తోత్రం కలుగును కానీ హలో దానికి వివరణ ఉంది దేనికి దేనికి ప్రతి దా ప్రవక్త చెప్పిన ప్రతి దానికి ఉంది అది అర్థం చేసుకోవాలంటే వివరిస్తే అర్థం ఈ రోజు చెప్పబడింది కూడా నేను ఎవరిచ్చేస్తే మీకు అర్థం అవద్దు దేవుడు మీకు బయలుపరిస్తేనే మీకు అర్థమవుద్ది అందుకే ప్రియమైన దేవుని పిల్లలు దేవుని వైపు చూడండి బోధకుని వైపు చూడొద్దు ఫిలిప్ వైపు చూడొద్దు దేవుని వైపు చూడండి సంగతి చెప్తారు అనొద్దు దేవుని వైపు చూస్తే నీకు అది బయలుపడవుద్ది బయలుపడవ్వకపోతే ఇక్కడ నుంచి వినేసి వెళ్ళిపోవడం వల్ల ఏం ఉపయోగం లేదు అది నీ మనసులోకి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు నీ హృదయానికి ప్రత్యక్ష పచ్చబడాలి అప్పుడే నీకు ప్రయోజనకరంగా ఉంటుంది నువ్వు దీవించబడతావు నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు వధువుగా తీర్చిదిద్దపడతావు ఇప్పుడు చెప్పండి ఏలియా వర్తమానమే నేను వదువుగా చేస్తుంది అవునా మరి ఏలియా వర్తమానం అంటే ఇదా ఇదా రాయబడిందా దాచబడిందా దానికి ఇంకా దాచబడిన జోలికి వెళ్ళలేదు నువ్వు వదువుగా ఎలా సిద్ధపడతావు మరి ఎలా ఎత్తబడతావు ఎత్తబడే విశ్వాసంలో రావాలంటే ఖచ్చితంగా ఏలియా పరిచర్యలోని రెండవ భాగం వైపుకి తిరగాలి ఒకటో భాగం దగ్గర ఆగిపోయి ఉంటే ఎత్తబడము రెండో భాగం దగ్గరికి రావాలి అక్కడ నువ్వు నిలబడాలి అప్పుడు నువ్వు నేను ఎత్తబడకే సిద్ధపడతా పడతా దీని స్తోత్రం కలుగును గాక మీకు సంగతి చెప్పనండి ఎప్పుడైతే యోహాను ఉరుములు విన్నాడో ఐ మీన్ గ్రంథాన్ని తినేశాడు తినేశాడు గ్రంథాన్ని తినేశాడు గ్రంథంలో ఏమున్నాయి తెలు స్తోత్రం ఇక్కడ దేవుని ప్రవక్తి ఉన్నాడండి ఆ ఏడు ఉరుములు ఎక్కడున్నాయంట ఆ ఏడు ఉరుములు అవి ఏడు ముద్రలలో ఉన్న ప్రత్యక్షతలే ఎక్కడ ఉన్నాయని ఉరుములు మరి ఇప్పుడు యోహాన్ ఏం తినేశాడు ఉన్నారు ఇక్కడ యోహాన్ ఏం తినేసాడు ఏడు ముద్రలు గ్రంథాన్ని తినేశాడు ఏడు ముద్ద గ్రంథం లోపల ఏమున్నాయి ఉరుములు ఉన్నాయి ఇప్పుడు ఈ వచ్చింది ఎత్తబడే విశ్వాసం వచ్చింది అందుకే నాలుగు అధ్యాములు ఇక్కడికి రమ్మో అనగానే ఏమయ్యాడు కనురెప్ప పాటలు నిమిషంలో రెప్పపాటిన ఎత్తబడిపోయాడు ఎవరు యోహాను కలుతెరి చూసేసరికి ఏం కనపడుతుంది ఒక సింహాసనము ఆ సింహాసనం మీద ఒక ఆశి ఉన్నాడు సింహాసన చుట్టూ నాలుగు జీవులు ఒకటి ఒకటి సింహము దూడ మనిషి ముఖము రాజు పక్షిరాజు చుట్టూ ఇరవై నాలుగు సింహాసనాలు ఇరవై నాలుగు సింహాసనాల్లో ఇరవై నాలుగు పెద్దలు ఆమె ఎక్కడిది నాలుగు అధ్యయములు ఏం జరిగింది గ్రంథం తినేశాడు ఉరుములు ప్రత్యక్షపరచబడ్డాయి ముద్రలు ప్రత్యక్షపచ్చబడ్డాయి గ్రంథాన్ని తినేశాడు వెంటనే అతనికి ఏమొచ్చింది ఎత్తబడే విశ్వాసం వచ్చింది ఆ మరుక్షణమే కనురెప్ప పాటలో అతను ఎత్తబడ్డాడు ఎత్తబడగానే ఎక్కడున్నాడు ఆవలిగట్టులో సింహహాసనాన్ని ప్రియమైన అమేనామేనా దేవుని పిల్లల ఖచ్చితంగా ఏలియా వర్తమా ఏలియా పరిచర్యలో రెండవ భాగపు పరిచర్య నీకు నాకు ఎత్తబడే విశ్వాసాన్ని తీసుకొస్తుంది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అంటే ఎత్తబడాలంటే రెండో భాగం దగ్గరికి రావాలి అప్పుడు మనం ఎక్కడికి పోతాం ఎత్తబటికి దీనికి స్తోత్రం అసలు ఇదే ఏలియా వర్తమానం ఇదే ఏడవ దూత వర్తమానం అంటే రా దాచబడింది ముందుగా చెప్తే అర్థం కాదు ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నాం త్రిత్వంలో ఉన్నాం సంఘశాఖలో ఉన్నాం ఆచారాల్లో ఉన్నాం సంప్రదాయాల్లో ఉన్నాం కట్టుబాట్లో ఉన్నాం ఓ ఒక సంఘశాఖ బోధలో ఉన్నాం మనకు తీసుకొచ్చి మనకు మర్మాలు బోధిస్తే అర్థం కావు మనకేం చేయాలంటే అపోసల బోధలకు మనల్ని తీసుకొచ్చాక అసలు బోధ బోధించాలి అందువల్ల ఆయన ఏం చేశాడంటే ముందు ఆ యొక్క సంఘశాఖలో ఉన్న మనల్ని నినామనేశంలో ఉన్న మనల్ని త్రిత్వంలో ఉన్న మనల్ని తప్పుడు బోధలో ఉన్న మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడండి ఆదిమ బోధ బోధవైపుకి తీసుకొచ్చాడు ఎప్పుడైతే మన ఆది వైపు తీసుకొచ్చాడో అప్పుడు ఈ ముద్రలు అర్థమవుతున్నాయి కాబట్టి సంఘశాఖలకు వెళ్ళి థియోఫనీ అనండే ఎత్తబాటు అనండే ముద్రలు అనండే ఉరుమలు అనండి ఒక్క ముక్క కూడా వాళ్ళకి అర్థమవుతాం అర్థమవుద్దా అర్థం అవుతుంది అందుకే దేవుని ప్రవక్త రాగానే ఆయన పరిచర్య ప్రారంభించలే యేసు వారు కూడా రాగానే ఆయన పరిచర్య ప్రారంభించలే ఏం చేశారండి మొదటి ఏడుపు పరిచర్య అద్భుతము ఆశ్చర్య కార్యముల పరిచర్య రెండవ ఏడుపు పరిచర్య వివాత్మల వివేచన పరిచర్య ఆ తర్వాత మూడో ఏడుపు పరిచర్ ప్రారంభించాడు ఆయన అది ఆయన పరిచర్య ఎప్పుడైతే ఆయన పరిచర్య ప్రారంభించాడో అనేక మంది ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు చివరికి పన్నెండు మంది మాత్రమే ఆయనతో మిగిలారు నిజమేనా దిశ గాక అలలుయా ఈ రోజున అదే తిరిగి జరుగుతా ఉన్నది అదే జరగవలసి ఉన్నది అదే మన సంఘంలో జరగవలసి ఉంది ఆ పరిచర్ ఎప్పుడైతే వచ్చిందో అమెన్ అమెన్ అలలుయా నిశ్చయముగా అవే కార్యాలు మరలా చూస్తాం అదే అక్క ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలా జరుగుట చూస్తాం కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా ఏలియా పరిచర్యలో రెండు భాగములు పిల్లల హృదయాలు తండ్రి తట్టు తిప్పుట అది రాయబడిన పరిచర్య రెండవది ప్రకటన పదిలోని ఏడు ఉరుముల యొక్క మర్మములు బయలుపరిచట అది దాచబడిన రాయబడిన పరిచర్య దగ్గర ఆగిపోవద్దు దాచబడిన పరిచర్య దగ్గరికి రండి అక్కడికి వస్తే మనకేముంది ఎత్తబడి విశ్వాసం ఉంది స్తోత్రం ఒకవేళ ఇది ఒక్కటే చాలనుకుంటే ప్రవక్త వచ్చి ఇది ఒక్కటే చెప్పేళ్ళిపోయేవాడు కానీ ఇదొక్కటే చెప్పి వెళ్ళలే ఇదొక్కటే చెప్పి వెళ్ళలే ఆయన ఏం చెప్పాడో తెలుసా ఆది కాండంలోనే ఏడు ముద్రల గ్రంథం ఉందన్నాడు ఆది కాండంలోనే అంట ఎవరికి ఇచ్చారండి దేవుడు ఆదాముకి ఇచ్చాడు ఆయన ఇచ్చాడు అది వారు పోగొట్టుకున్నారు అక్కడ ముద్రించబడింది ప్రకటన పది గ్రంథం వచ్చింది గత వారంలో మనం దాన్ని ధ్యానించాము ఆమె లూయా అది నా మాటలు కాదు దేవుని ప్రవక్త మూడ ఆది కాండ మూడు అధ్యాయంలో ఆదాము కోల్పోయిన గ్రంథమే ప్రకటన పద అధ్యాయంలో తిరిగి వచ్చింది అది నా మాటలు కాదు స్తోత్రం అదే లూయా కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా ఆది కాండం నుండి తీసుకొచ్చి ప్రకటన గ్రంథం పద అధ్యాయునికి ముడివేసి ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం వరకు అనేక సంగతులు ప్రవక్త ఎందుకు బోధించాలి ఈ రాయబడిన పరిచయం ఒకటే చెప్పేసి వెళ్ళిపోవచ్చుగా వెళ్ళిపోలేదు వెళ్ళిపోలేదు ఇంకో మాట చెప్పనా పూర్ణం కానిది అది ఏది ఆ పోస్త బోధించిన బోధ పూర్ణము కానిది కాని పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణం కానిదని ఎందుకన్నారు వారు పునాదే వేశారు తలరాయి రాలేదు వారి కాలంలో ఎవరి కాలంలో వచ్చింది ఏడవదూత పరిచర్యలో తల దిగి వచ్చింది కనుక పూర్ణమైంది వచ్చింది ఆమె నలు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా ఏలియా వర్తమానంలో ఉన్న రెండు భాగముల గురించి దేవుడిని నడకండి తప్పకుండా దేవుడి మీకు బయలుపరుస్తాడు దేవుడు ప్రత్యక్షత ఇస్తాడు ఆ పరిచర్యలోనికి మనం పరిగెట్టాలి ఎంతో సమయం లేదు ఆ ఏలియా బ ఏలియా ఉన్న రెండవ భాగం పరిచర్యలకు మనం వెళ్ళినప్పుడు మనం ఇలా ఉండమో ఇంకా పుట్టి వద్దు టీవీ వద్దు సీరియల్ వద్దు అదొద్దు ఇదొద్దు ఇదే చెప్పుకుంటూ సాగిపోతే ఎప్పుడు ఎత్తపాటుకు సిద్ధపడేది ఇంకా మూలపాఠాలు బోధించుకుంటూ పోతే ఎప్పుడు సిద్ధపడేది మీరు ఎదగాలి సంఘం ఎదగాలి సంఘం ఎదుగుతుంటే దేవుడు ఇంకా లోతైన సంగతులు తీసుకొస్తాడు స్తోత్రం సంఘం అక్కడే ఉంటే అక్కడి నుంచి వచ్చే వరకు అదే మాట్లాడుతూ ఉంటాడు మరి ఎప్పుడు ఎత్తబడే విశ్వాసం గెలి అందుకే సంఘమా దేవుని యొక్క దేవుని యొద్ద నుండి వాక్య రెవలేషన్ వాక్య ప్రత్యక్షత కొరకు వేడుకోండి దేవుడు అత్యక్ష ఇస్తే సంగము వాక్యములు ఎదుగుతూ 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 ఉంటుంటే మర్మమైన సంగతులు దేవుడు మనకు బయలుపరుస్తాడు ఆ సంగతులే మనల్ని ఈతబాడికి సిద్ధం చేస్తాయి గట్టులో మనం ఆయన కలుసుకుంటాము ఆమె నెలలుయా అవో ఆ నిత్యత్వంలో మనం చేరుకుంటాము ఆ వెయ్యండ్ల విందులో ఉంటాము పెళ్లి కుమారుతో కలిసి నిత్యము జీవిస్తాము ఈ లోకానికి తీర్పు తెచ్చే స్థానంలో ఉంటాము ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండే స్థానంలో మనం ఉంటాము ప్రియమైన సంగమ దేవుని పిల్లరా దేవుని ఉండి ప్రతి దినము ప్రతి దినము ప్రతి దినము ప్రత్యక్షత కొరకు వేడుకోండి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి వర్తమానములను ధ్యానించండి టేపులను వినండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక లేచి అందరూ చిన్నబడి ప్రార్థనలో ఉందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం హలలు యా స్వోత్రం ప్రభువా గొప్పదేవుడా మీకు వందనాలు 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 స్తోత్రాలు హలలుయా ప్రభువా ఏలియా పరిచర్యను పూర్తిగా మాకు దేవా ఓ ప్రభువా ఏలియా పరిచర్యను రెండు భాగములు మాకు దేవా ఓ మొదటి భాగం అనేక అనేక దినములుగా అనేక సంవత్సరాలుగా వింటూ వచ్చాము ఆ రెండవ భాగం దాచబడిన వాక్యం ఏదైతే ఉన్నదో అది మాకందరికి బయలుపరచాం ప్రభువా అని ప్రత్యక్ష ప్రభు అని ప్రార్థన చేసుకోండి దేవునికి విన్నపించుకోండి సమర్పణ చేసుకోండి స్థలాన్ని విడిచి వెళ్ళక ముందే ఒక నూతన కార్యమంలో జరగాలని దేవుడు సమర్పణ చేసుకోండి సహోదరులు బ్రదర్ శైలస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు పరమతండ్రి పరిశోధుడా మహాగనుడ మహోన్నతమైన దేవికైన స్థుతులు స్తోత్రాలు ఓ రాజా ఈ రాత్రికాల సమయంలో ఓ రాజా పిలుపు గారు నిలబెట్టుకుని ఓ రాజా అనేకమైన మర్మయుక్తమైన సంగతులు మీరు బయలు బయలుపడి చేసినందుకు వందలు జల్లిస్తూ ఉన్నాం రాజా వందనాలను ఆయన ఓ రాజా ఆ మలాగి గ్రంథంలో నాలుగో అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ఉన్నటువంటి ఆ మర్మయుక్తమైన సంగతులు మాకు ఎంతో క్లుప్తంగా మీరు వివరించి చెప్పినందుకు వందలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ ఓ రాజా ఈ రోజైతే మాకు తెలియనిటువంటి అనేకమైన సంగతులు ఓ రాజా ఈ పిలుపు వారు మీరు మాట్లాడినందుకు వందలు జల్లిస్తా ఉన్నాం ప్రభ్వ ఓ వందనాలు ఆయన ఆ ఓ రాజా